యాక్షన్. అందరికి నమస్కారం అండి. క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళ 46th ప్రొడక్షన్ కేఎస్ రామారావు గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ప్రౌడ్. అంటే నేను పుట్టక ముందు నుంచి చేస్తున్నారు సినిమా, అంటే అంత ప్యాషన్ ఉంది సినిమా అంటే, అంత ప్రేమ, అంత ఇష్టం. ఐ హోప్ దట్ ఐ ఆల్సో సినిమాని అంత లాంగ్గా ఇంత కమిట్మెంట్తో చేయగలుగుతా. క్రాంతి స్క్రిప్ట్ నాకు చెప్పి దే బీన్ వెరీ పేషెంట్, ఎందుకంటే నా వేరే కమిట్మెంట్స్ ఫినిష్ చేయడానికి దే ఆల్ బీన్ పేషెంట్ అండ్ వెయిటింగ్ ఫర్ మీ, అండ్ ఐఎమ్ సూపర్ గ్రేట్ఫుల్. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ఎదురు చూస్తున్నా. త్వరలో మీకు విల్ షో యూ మోర్ ఆల్ సూపర్ ఇంట్రెస్టింగ్ ద టైటిల్ అవన్నీ. లవ్లీ టు హ్యావ్ దీస్ త్రీ లేడీస్ వర్కింగ్ విత్ మీ, రాశి, ఐశ్వర్య అండ్ ఎసబెల్. ఐ లుక్ ఫార్వర్డ్ టు ద డ్రామా ఆన్ సెట్. సో థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ గోపి సుందర్ అండ్ జేకే వ్యాబక్కి క్యాస్ట్ టీమ్. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు స్టార్టింగ్ దిస్. థ్యాంక్ యూ ఆల్. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే ఒక మంచి స్క్రిప్ట్లో, ఒక మంచి ఫిల్మ్లో ఇప్పుడు ఐ విల్ స్టార్ట్ వర్కింగ్, అండ్ అమేజింగ్ టీమ్, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ టు కేఎస్ రామారావు గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ క్రాంతి హస్ రిటన్ సచ్ అన్ ఇంటెన్స్ స్క్రిప్ట్ అట్లీస్ట్ ఫర్ మీ. ఐ మీన్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ ఇంటెన్స్, సో ఇట్స్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, అండ్ చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిల్మ్. క్రాంతి గారు ఈ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే చాలా నచ్చి వెంటనే చేయాలనుకున్నాను. అండ్ విజయ్ దేవరకొండ, ఐ థింక్ ఆల్రెడీ ఒక సినిమా చేయాల్సింది, మిస్ అయింది, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్రాజెక్ట్ ఫర్ అస్ టు వర్క్ టుగెదర్. అండ్ రాశి ఖన్నా, ఐ ఆల్వేస్ అడ్మైర్ హర్ వర్క్. అండ్ ఇసబెల్లా, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్. అండ్ రామారావు గారు, ఇట్స్ ఆల్వేస్ బీన్ సచ్ అ స్వీట్ ప్రొడ్యూసర్, వచ్చిన దగ్గర నుంచి అంత స్వీట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్, నన్ను కాస్ట్ చేసినందుకు. క్రాంతి మాధవ్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ. Must have gone from India. Hi everyone, I'm Isabelle. I'm feeling very happy and blessed to be part of this project and looking forward to it, and all the best to all of us.